భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. అత్తింటి వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పిల్లలు కలగకపోవడంతో తన చెల్లెలతో మళ్లీ పెళ్లి చేయాలంటూ భార్యను వేధించాడు భర్త అత్తింటివారు. దంతాలవాడకు చెందిన భూక్యా బాబులాల్తో మూకమామిడికి చెందిన రేణుకకు 2 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. పిల్లలు కలగకపోవడంతో రేణుక చెల్లితో పెళ్లి చేయించారని భర్త అలాగే అత్తవారి కుటుంబం వేధించింది. ఈ వేధింపులు తట్టుకోలేక వారం క్రితం పురుగుల మందు తాగి బలవాన్ మరణానికి పాల్పడింది రేణుక. చికిత్స పొందుతూ మృతి చెందింది రేణుక. పోలీసులకు ఫిర్యాదు చేసిన రేణుక తల్లిదండ్రులకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. 21/5/2022 పెళ్లి జరిగింది, కానీ పిల్లలు కలగకపోవడంతో రేణుక చెల్లిని ఒప్పించి ఆ కుటుంబాన్ని ఒప్పించి పెళ్లి చేయాలంటూ కూడా భర్త అత్తింటి వారు వేధించినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. అదిగోండి, బలవాన్ మరణానికి సంబంధించి తను మరణించే ముందు రాసిన మరణ వాంగ్మూలం మీరు చూడొచ్చు. ఒకసారి ఆ లెటర్ని నేను ఐ థింక్ ఒకసారి ఫుల్ స్క్రీన్కి వెళ్ళే ప్రయత్నించిద్దాం. పీసీఆర్ ఆ లెటర్ని మీరు చూస్తున్నారు. ఆ లెటర్లో పేర్కొంది తను తనకు జరిగిన అన్యాయానికి సంబంధించి తనకు జరిగిన అన్యాయాన్ని ఆ లెటర్లో రాసుకొచ్చింది రేణుక. ఆ లెటర్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అదుగు ఒకసారి ఫస్ట్ నుంచి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నుంచి ఆ లెటర్ని చూపించే ప్రయత్నం చేద్దాం. అదిగోండి, అయ్యా అంటూ నా భర్త అంటూ ఆ ప్రస్తావిస్తూ పూర్తిగా అందులో అంశాలని పొందుపరిచింది. దాంట్లో తాను ఎటువంటి ఇబ్బందులకు గురయింది, అత్తింట్లో ఎటువంటి వేధింపులను భరించింది, నా భర్త రవి మాకు 2 అమ్మాయిలు అంటూ కూడా చూడొచ్చు మీరు. భూక్యా రేణుక అంటూ కూడా రైట్. ఒకసారి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, అసలు ఏం జరిగింది అత్తింటి వారికి సంబంధించి? రేణుక అత్తింటి వారు ఏమంటున్నారు? సచిన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అటు సంతానం కలగలేదంటూ పూర్తిగా సొంత కోడల్ని అత్తింటి కుటుంబ సభ్యులతో పాటు కాపాడాల్సినటువంటి భర్త కూడా పూర్తిగా వేధింపులకు గురయడంతో సదరు వివాహిత బలవర్మనానికి పాల్పడింది. పురుగుల మందు తాగి ఆత్మహత్యకైతే పాల్పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మూకమామిడి గ్రామంలో చోటు చేసుకుంది. 2022 మూకమామిడి గ్రామానికి చెందినటువంటి రేణుక, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం దంతాల తండాకు సంబంధించినటువంటి బాబులాలకు 2022 వివాహం జరిగింది. అయితే 2 ఏళ్ళైనా సరే పెళ్ళై సంతానం కలగలేదంటూ భార్యను తరచూ బాబులాలు వేధిస్తుండేవాడు. ఆ వేధింపులకు తోడు అతిథి కుటుంబ సభ్యులంతా కూడా ఒకసారిగా ఆమెను వేధించడం మొదలుపెట్టడంతో ఆమె తీవ్రమైనటువంటి మనోవేదన గురవుతుంది. ఒకవైపు అత్తింటి కుటుంబ సభ్యులంతా కూడా రేణుకను విడాకులు ఇస్తే తమ కుమారుడికి మరొక వివాహం జరిపిస్తామని మొదటి నుంచి కూడా వాళ్ళంతా కూడా వేధింపులకు గురి చేసిన నేపథ్యంలో సదరు వివాహిత గత కొద్ది రోజుల క్రితం పుట్టింటికి చేరుకుంటుంది. అయితే ఈ నేపథ్యంలో భర్తతో తరచూ ఫోన్ కూడా మాట్లాడుతుంటుంది రేణుక. కానీ భర్త మాత్రం నీకు సంతానం కలగలేదు కనుక నీ చెల్లెల్ని అంటే కళ్యాణ్ని ఇచ్చి వివాహం జరిపించాలని కూడా భార్యపై ఒత్తిడి చెందుతూ ఒకసారిగా సదరు వివాహిత అవాక్కై విస్మయానికి కూడా గురవుతుంది. అయితే ఎట్టి పరిస్థితులలో తన చెల్లెని ఇచ్చి వివాహం చేయనమంటూ సదరు రేణుక కూడా భర్తకు పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకొని పూర్తిగా తనకు చెప్తేనే తిరిగి నిన్ను ఇంటికి తీసుకొచ్చుకుంటున్నా అంటూ అటు సదరు బాబులాలు చెప్పడంతో రేణుక తీవ్రమైనటువంటి మనోవేదన గురైంది. అటు పుట్టింట్లోనే కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో పురుగుల మంది తాగి బలవంతానికి అయితే పాల్పడింది. దాదాపు ఎన్ని రోజుల నుంచి వేధింపులు ఉన్నాయి? ఎప్పుడు తల్లిదండ్రులకు చెప్పింది? తల్లిదండ్రులు కూడా అత్తింటి వారితో మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా చేశారా? ఈ విషయంపై దాదాపు కాపురమైన మొదటి 6 నెలల తర్వాత ఒకసారిగా కుటుంబంలో కొన్ని సమస్యలు అయితే మొదలయ్యాయి. ఎందుకు అసలు సంతానం కలగట్లేదు, ఏదైనా శారీరక సమస్యలు ఉన్నాయి, ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, అనారోగ్య సమస్యలు ఉన్నాయా అని మొదటి నుంచి కూడా అటు మెటర్నిటీ సభ్యులు కూడా అటు సదరు వివాహితను ప్రశ్నించే ప్రయత్నం చేశారు. తనలో ఎటువంటి లోపం లేదని కూడా వివాహిత చెప్తూ వచ్చింది. అయితే ఆసుపత్రిలోకి వెళ్ళి పరీక్షలు కూడా భర్త కూడా చేయించడం జరిగింది. కానీ దానికి సంబంధించినటువంటి సమస్యలపై పూర్తి స్థాయిలో ఒక పరిష్కారం దొరకపోవడంతో సదరు వివాహితను వివేదించేందుకు అతని అత్తింటి కుటుంబ సభ్యులు కావచ్చు, ఆమె అత్తింటి కుటుంబ సభ్యులు, భర్త కూడా ఒక విధంగా చెప్పాలంటే ఇలాంటి సమయంలో కొంత కాస్త కూస్తో మానసిక ధైర్యాన్ని కావచ్చు ప్రశాంతతను కనిపించాల్సినటువంటి సదరు భర్త కూడా భార్యని వేధించడం మొదలుపెట్టడం అంతటితో ఆగలేదు. తన చెల్లెలు కళ్యాణ్ నుంచి కూడా వివాహం చేయాలని చెప్పి ఏదైతే డిమాండ్ చేయడంతో ఒకసారిగా తన అంతా కూడా తీవ్రమైనటువంటి మనోవేదన గురైంది. నేరుగా పుట్టింటికి వెళ్ళిపోయింది. కానీ అక్కడ కుటుంబ సభ్యుల నుంచి కూడా కొంత ఓదార్పు వచ్చింది. కానీ వాళ్ళంతా వ్యవసాయ పనులకు వెళ్ళడంతో ఒకసారిగా ఇంట్లో ఎవరు లేని సమయంలో ఒకవైపు
అత్తింటి వేధింపులో మరోవైపు భర్త చేసినటువంటి డిమాండ్ ఒక్కసారిగా ఆమెను కుదేలు చేసిందని చెప్పి పోలీసుతో ఆ మానసిక వేదనను తట్టుకోలేని సదరు వివాహిత పురుగుల మంది తాగి బలవన్నానికైతే పాల్పడింది. దాదాపు వారం రోజులుగా చికిత్స పొందుతూనే బుధవారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచింది. ఆ తర్వాతనే ఈ విషయం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. సదరు మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన అంతా కూడా వెలుగులోకి వచ్చింది. ఖచ్చితంగా సదరు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి, భర్తతో పాటు అత్తింటి కుటుంబ సభ్యులందరిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి మృతురాలి తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును అయితే ముమ్మరం చేశారు. ప్రస్తుతం మహిళా సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఈ అంశంపై ఆందోళన చేస్తున్నాయి. ఖచ్చితంగా భర్తతో పాటు అత్తింటి వారిని అదుపులోకి తీసుకున్నారా లేకపోతే వారిని విచారిస్తున్నారా? పోలీసులు ఏమంటున్నారు? ఇప్పటి వరకు పోలీసులు ఇరు వర్గాలను పిలిచి మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. అవతల మృతురాలు తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. వివాహిత భర్తను కూడా, మృతురాలి భర్తను కూడా ఇప్పటికే పిలిచారు. పలుమార్లు విచారణ కూడా చేశారు. అతను అదేవిధంగా కుటుంబ సభ్యులను కూడా ఒక్కొక్కరిగా పిలిపిస్తున్నారు. వాళ్ళు అందుబాటులో లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి కూడా వాళ్ళని పిలిపించి విచారణ జరిపించే ప్రయత్నం అయితే పోలీసుల వైపు జరుగుతుంది. ఏదేమైనా ఖచ్చితంగా నిందితులపై కఠిన శిక్షలు వేసేంత వరకు తమ విచారణ కొనసాగిస్తామని అయితే పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సచిన్, రైట్ రైట్ ఉదయ్, ఇదే అంశానికి సంబంధించి మృతురాలి తల్లిదండ్రులు, మృతురాలి కుటుంబం రియాక్ట్ అయింది ఏమంటున్నారు చూద్దాం. నేనైతే ఏమి తప్పు మాట కూడా చెప్పలే, 12 లక్షలు డబ్బులు ఇచ్చా, 12 తులాల బంగారం కూడా ఇచ్చా, అన్నీ ఇచ్చేసిన తర్వాత సిట్టింగ్ క్యాన్ తీపించుకొని పిల్లగాలు పుట్టట్లేదు నీకని చెప్పి బాగా టార్చర్ పెట్టి రేఖ పండుగకి ఇక్కడ పంపించి నేను 2 రోజులు వస్తానని చెప్పి రాకుండా ఇంటికి పోవటాను, గోడ్రాళ్ళు నీ పిల్లగాలు పుట్టారు ఏం చేయరు అని టార్చర్ పెట్టిండి. అక్కడ కానుండి రోజు టార్చరే, నీ పిల్లగాలు పుట్టారు ఏం పుట్టారు, నువ్వు నాకొద్దు, లేకుండా ఎవరే పెళ్లి చేపిస్తావా, చెల్లెకి చెప్పిస్తావా, చెప్పిస్తావా పెళ్లి అయితే నేనేమన్నా సారు, నువ్వు 10 మంది కాదు మీ ఊర్లో పెద్ద మనుషులు ఉన్నారుగా, సరే పెళ్లి నా చిన్న పిల్లకి ఎట్లా అడిగినారా, రారా నువ్వు మీ 10 మంది మనుషులు తీసుకొని రా, నువ్వు చిన్న అమ్మాయిని ఇస్తానా ఈ అమ్మాయిని ఇచ్చి పంపిస్తున్నావు రామని చెప్తే కూడా రాకుండా మా అమ్మాయి దాంతో ఏమో రోజు ఫోన్ చేసి బావా రా 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 ఎందుకు గొడవలు వద్దు ఏం వద్దు అని పిలిచినా కూడా ఆయన రాకుంటా, నువ్వు సస్తే చచ్చినావు నేను రాను ఆడ అని చెప్తా, బాగా టార్చర్ పెడతాడు, రోజు ఫోన్ చేస్తుండు, మాకు ఏమో ఏమీ చెప్పట్లే, ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తూనే ఉంది, మాట్లాడుతూనే ఉంది. ఆయన ఏమేమి తిట్టిండో అది మాకు చెప్పలే, మా అమ్మాయి కూడా మళ్ళీ లాస్ట్ చచ్చిపోయినప్పుడు ఆయన టార్చర్ పెట్టిండు అని కూడా మాట్లాడింది. వీడియోలు ఉన్నాయా మీ దగ్గర? వీడియో 4-5 మాటలే మాట్లాడింది సార్. ఎప్పుడు చనిపోయింది మంది? ఎప్పుడు తాగింది? శుక్రవారం 4 గంటలకి తాగింది సార్. శుక్రవారం 4 గంటలకి. ఎక్కడ మీది? ఎక్కడ? ముక్కుమాడి గ్రామం, మల్లపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మీరు అమ్మాయిని ఏ ఊర్లో ఇచ్చారు? దళతల తేకల్పల్లి దళతల తండ. అబ్బాయి ఏం చేస్తాడు? వ్యవసాయం. ఎవరెవరు మరి మీ అమ్మాయిని హెరాస్మెంట్ చేసింది ఎవరు, టార్చర్ పెట్టింది ఎవరు? వాళ్ళ మామ, వాళ్ళ నాయన. ఫస్ట్ వాళ్ళ మామ చేసి మా అమ్మాయికి నేను బిడ్డని ఇస్తా, ఆయన వదిలిపెట్టు, గోడ్రాలు దానికి ముఖం చూడవద్దు, భుజాల మీద వేసుకొని ఖమ్మంలో హాస్పిటల్ తిప్పుతుంటే వీడియోలు తీసుకొని చెప్తుండు, భుజాల మీద చేసుకొని తిప్పుతుండు వాళ్ళ మామ ఆయనకి. మళ్ళీ పెద్ద మనుషులకి కూడా తీసుకొని వచ్చిండు ఆడకి హాస్పిటల్లో, ఇండియన్ హాస్పిటల్లో కాడికి వచ్చి మళ్ళీ భుజాల మీద చేసుకొని ఇండియన్ హాస్పిటల్ కాడ మళ్ళీ ఎవరు పెద్ద మనుషులు అంటే ఆయనకి పెద్ద మనుషులు కూడా తీసుకొని వచ్చిండు. వచ్చినా కూడా పూర్వం కనుక ఉన్నాడు, పూర్వం కనుక ఉన్నాడు నాకు సోకుతూ అయ్యలే ఏం చేస్తారు చస్తే చచ్చింది అని చెప్పి అని చెప్పి అట్టా టార్చర్ పెట్టారు. టార్చర్ పెట్టారు ఈ ముగ్గురు అందరు 7 8 మంది ఉన్నారు. వాళ్ళు రాజకీయ నాయకులు ఉన్నారని మిమ్మల్ని బెదిరిస్తున్నారు? రాజకీయ నాయకులు ఉన్నారని మాకు బెదిరించి చిన్న చిన్న చెప్పిండు సార్, మొత్తం సమాధానం తీసింది ఆయనే. రే ఇన్నారా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం ఉన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారంట, రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా, ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్ తెలంగాణ. రే ఇన్నారా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం ఉన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారంట, రండిగా.